ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహించి అభిమానాన్ని చాటుకున్న తెరాస శ్రేణులు. బాన్స్వాడలో అధికారికంగా సేవాలాల్ జయంతి వేడుకల నిర్వహణ, గిరిజనులు పెద్ద ఎత్తున తరలి రావాలని పోచారం సూచన. ప్రాణాలను లెక్క చేయకుండా కరోనా ఫ్రంట్ వారియర్స్ సేవలు, ఆశా వర్కర్లు ఏఎన్ఎంల సన్మానంలో ఎమ్మెల్యే బిగాల ప్రశంసలు. శనివారం అమావాస్య సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు, అష్టముఖి కోనేరులో పుణ్యస్నానాలు, అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా తెరాస శ్రేణులు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎమ్మెల్సీ కవితపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు జిల్లాలో ఘనంగా జరిగాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు ఏటీఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కవిత జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారు విఠలరావు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మేయర్ దండు నీతూ కిరణ్ ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని విఠలరావు ప్రారంభించారు. రామకిషన్ రావు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ దాదన్నగారు విఠలరావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కవిత జన్మదినం సందర్భంగా సర్పంచుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్కో చైర్మన్ అలీం, తెరాస రాష్ట్ర నాయకులు రామకిషన్ రావు, తారిఖ్ అన్సారీ, నుడా డైరెక్టర్ అక్తర్ ఖాన్, తెరాస నాయకులు మురళి మహేష్, మాణికేశ్వరరావు, గోపాల్ నగేష్, అంజయ్య, ప్రవీణ్ గౌడ్ పాల్గొన్నారు. డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ విశాల్, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ రమణేశ్వర్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ సందీప్, డాక్టర్ సంధ్యారాణిలు ఈ సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం తెరాస నాయకులు చింత మహేష్, జడ్పీ చైర్మన్ విఠలరావు చేతుల మీదుగా మహిళలకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. మా అందరి తరఫున మరి కవిత గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ సందర్భంలో మరి ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసిన మన ఏటీఎస్ శ్రీనివాస్, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, మరి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మరి ఈ మెగా శిబిరంకు అందరూ డాక్టర్స్ రావడం జరిగింది. అట్లాగే మరి వాళ్ళ సర్పంచుల కుటుంబ సభ్యులు కూడా మరి 530 మంది ఉన్నారు జిల్లా మొత్తంలో. నేను కూడా సర్పంచుల సంఘానికి గౌరవ అధ్యక్షుడిని కాబట్టి వాళ్ళందరూ వచ్చినందుకు, కుటుంబ సభ్యులతో ట్రీట్మెంట్ తీసుకున్నందుకు వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, ఏదైతే ఈ శిబిరంలో డాక్టర్సు వాళ్ళు ఉచిత మరి ట్రీట్మెంటు, ఉచిత మందులు, ఉచిత టెస్టులు చేసినందుకు ఒక్కొక్కరికి 3-4 వేల బెనిఫిట్ అవుతుంది కాబట్టి 10,000 వరకు కూడా బెనిఫిట్ అవుతుంది. మరి వారందరికీ, డాక్టర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలంగాణ ఆడబిడ్డ అలాగే ప్రతి ఒక్కరి గుడి గుండెల్లో మరి మూర్తి భవించినటువంటి ఒక దేవతామూర్తి మా కవితక్క గారి యొక్క జన్మదినం సందర్భంగా ఆమెకు అందరి తరఫున నేను నా తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి తన జన్మదినం పురస్కరించుకొని ఈరోజు మన నిజామాబాద్ నగరంలో ఎంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక పండగ వాతావరణం కనబడతా ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మన సర్పంచుల ఫోరం అధ్యక్షుడైనటువంటి ఏటీఎస్ శ్రీనివాస్ అన్నగారు మరి పెద్దగా వాళ్ళ సర్పంచులకి వారు చేస్తున్న సేవలు, మరి ఏ విధంగా అయితే వాళ్ళు కష్టపడుతున్నారో వారికి కూడా ఏదైనా తన తరఫున ఒక మంచి వారికి ఒక గిఫ్ట్ లాగా ఇవ్వాలని చెప్పేసి వారందరినీ దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు అక్కగారు జన్మదినం సందర్భంగా ఒక మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. సేవాలాల్ జయంతి వేడుకలు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా బాన్సువాడ నియోజకవర్గ స్థాయిలో జయంతి వేడుకలను ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఆదివారం నిర్వహించే సేవాలాల్ జయంతి వేడుకల సభా స్థలాన్ని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా బాన్సువాడ నియోజకవర్గ స్థాయిలో జయంతి వేడుకలను ఆదివారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
నియోజకవర్గంలోని గిరిజన సోదరులంతా ప్రభుత్వ పరంగా నిర్వహించే ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బంజారా సంఘం నాయకులు మోహన్ నాయక్, బోడ రామచందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అధికారికంగా అన్ని నియోజకవర్గాలలో అన్ని జిల్లాలలో సేవలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలను ఇదివరకు తెలంగాణ రాకంటే ముందు అధికారికంగా లేకుండే తెలంగాణ వచ్చిన తర్వాత గిరిజనుల ఆరాధ్య దేవుడు దేవుడైనటువంటి సేవలాల్ మహారాజ్ గారి యొక్క జయంతిని ఘనంగా జరుపుకోవాలని అధికారులకు కూడా ఆదేశాలు వచ్చినాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున గిరిజనులు, గిరిజన సోదరులు, ఇతర పెద్దలు, ముఖ్య నాయకులు ఇక్కడ రాబోతున్నారు. సభ చాలా విజయవంతంగా జరగబోతుంది. మరొకసారి సేవలాల్ మహారాజ్ గారి జయంతి సందర్భంలో గిరిజన సోదరి సోదరులకు ప్రభుత్వ పక్షాన మండల పక్షాన శుభాకాంక్షలు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల సిబ్బంది ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజల కోసం సేవ చేశారని ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. అత్యవసర సేవల సిబ్బందికి లాక్డౌన్ వల్ల మంచినీరు, ఆహారం కూడా దొరకని పరిస్థితి మనం చూశామని ఆయన గుర్తు చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం సేవలు అందించిన ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఇతర వైద్య సిబ్బందికి న్యూ అంబేద్కర్ భవనంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఆత్మీయ సన్మానంలో భాగంగా ఆరోగ్య శాఖ సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఆశా వర్కర్లు మరియు ఏఎన్ఎంలతో కేక్ కట్ చేసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ, కరోనా సమయంలో తాను ప్రజల కోసం పనిచేస్తున్న సిబ్బందికి 41 రోజులు నిర్విరామంగా నాణ్యమైన భోజన వసతి కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి పూలు చల్లి శాలువాతో సత్కరించడం కూడా జరిగిందని, ఇటువంటి కార్యక్రమాల ద్వారా సిబ్బందికి గౌరవం, మనోధైర్యం పెరుగుతుందన్నారు. మరో సందర్భంలో పారిశుద్ధ్య ఇతర సిబ్బందికి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. నగర మేయర్ దండు నీతు కిరణ్, ఎమ్మెల్సీ ఆకుల లలిత, రెడ్కో చైర్మన్ ఎస్ఏ అలీం, మాజీ మేయర్ ఆకుల సుజాత పాల్గొన్నారు. మీరు అదే భోజనానికి అలవాటు పడతారు కాబట్టి 41 రోజులు ఎవరైతే భోజనం పెట్టినా మళ్ళీ ఆయన గురించి ఇక్కడ మేము కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేసి ఆయనతోనే చేపించాం. మీతో పాటు మేము కూడా మేము భోజనాలు చేస్తాం. ఎవరైతే మొదటిసారి ఇప్పుడు కేక్ కటింగ్ ఉంటుంది, మాతో పాటు ఎవరైతే యూనిఫామ్లో ఉన్నటువంటి ఆశా వర్క సోదరులు ఉన్నారో డైరెక్ట్ అందరూ ఇక్కడ లైన్కి రండి. మొదటి చీరమ్మ సోదరుడు చెప్పింది ఒక కవిత అనేకి ఎవరో అటాక్ చేసిందో అయినా కూడా మనోదేవిని కోల్పోకుండా పనిచేసింది. ఈరోజు కవితగా పుట్టినరోజు కాబట్టి ఆమె పేరు కూడా కవితనే కాబట్టి మొదటి ఆమె ఇస్తాం, ఆమె చేత కేక్ అధ్యయనిస్తాం. దయచేసి ఈ యూనిఫామ్ ఉన్నటువంటి ఆశా సోదరులందరూ ముందుకు రావాల్సింది కోరుతా ఉన్నాం. మన తెలంగాణ ఆడబిడ్డ, మనందరి యొక్క హృదయ నేత, మన మహిళా జాతికి ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన పెట్టినటువంటి మహిళా మూర్తి, మన గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు అన్నగారు, మా ఎమ్మెల్యే గణేష్ అన్న గారు, మీ అందరికీ ఒక ఆత్మీయ సన్మానం చేయాలి. ఏదైతే కరోనాలో మీరు చూపించినటువంటి మీ ప్రతిభా పాఠవాలు, అలాగే మీ యొక్క కృషిని గుర్తించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అన్నగారు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. ఆ సమయంలో అన్నగారు కూడా చాలా రకాలైనటువంటి పనులు చేయడం జరిగింది. 41 డేస్ ఒక మండలం పాటిన అన్నగారు కూడా కరోనా వారియర్స్ అందరికీ కూడా చక్కటి నాణ్యమైనటువంటి భోజనాన్ని మరొక వెహికల్లో పొద్దున్నే పంపించడం, ప్రతి ఒక్కరు కూడా అందిందా లేదా అని కూడా వాకప్ చేసుకోవడం.
శనివారం అమావాస్యను పురస్కరించుకుని ఎడపల్లి మండలంలోని జాంకంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో గల అష్టముఖి కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు. అష్టముఖి కోనేరులో భక్తులు స్నానం ఆచరించి ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ అష్టమూలాలకు నవధాన్యాలు సమర్పిస్తూ పుష్కరిణి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామ శివారులో గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం అమావాస్యను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో గల అష్టముఖి పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో గల శివాలయంలో పూజలు నిర్వహించి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. వివిధ జిల్లాల నుండే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర కర్ణాటక నుండి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. కోనేరు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద జిల్లా కేంద్రానికి చెందిన హోప్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మంచినీటి వసతిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మీడియాతో మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన అష్టముఖి కోనేరులో పుణ్యస్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని తెలుసుకుని ఆలయానికి నిర్మల్ నుండి విచ్చేయడం జరిగిందని, ప్రకృతి ఒడిలో ఆహ్లాదకర వాతావరణం నడుమ ఆలయం ఉండటం మనసుకు ప్రశాంతతనిచ్చిందని, ఆలయ సిబ్బంది ఏర్పాట్లు బాగున్నాయని అన్నారు. అనంతరం ఈవో శ్రీధర్రావు మాట్లాడుతూ ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం వసతులు కల్పించడం జరిగిందని, భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎడపల్లి ఎస్ఐ ఎల్లాగౌడ్ ఆధ్వర్యంలో తమ పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో శ్రీధర్రావు, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ కమల, మాజీ ధర్మకర్త మండలి సభ్యులు ఆలయంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ యొక్క ఈ మందిరం యొక్క ప్రాశస్త్యం గురించి మేము నిర్మల్ నుంచి ఈ విషయం తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది. నేను ఎస్పీ ఆఫీసులో ఆఫీస్ సూపర్ని రిటైర్ అయ్యాను. ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది, వాతావరణం చాలా బాగా అనిపించింది. భక్తులందరూ చాలా బ్రహ్మాండంగా ఇక్కడ వారి వారి భక్తి నివేదన భగవంతుడికి చేసుకుంటున్నారు. ఇంకా వసతుల గురించి అంటే పర్వాలేదు, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఈ కోనేరు యొక్క ప్రాశస్త్యం గురించి, తర్వాత ఈ యొక్క దేవాలయ ప్రాశస్త గురించి తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది. మేము ఇప్పుడు స్నానం ఆచరించేసి దేవదశకు వెళ్తున్నాం. గ్రామంలో నరసింహస్వామి దేవస్థానం ఈరోజు అమావాస్య శనివారం సందర్భంగా పుష్కరిణిలో భక్తులు స్నానం ఆచరించి వాళ్ళ కోరికలను తీర్చుకుంటారు. మరియు అష్టైశ్వర్యాలు ఏళ్ళ నాటి దోషాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. కావున చాలామంది భక్తులు ఈరోజు వివిధ ప్రాంతాల నుండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ పుష్కరిణిలో స్నానం ఆచరించి అష్టాక్షరి మంత్రం చదువుతూ 8 ప్రదక్షిణలు సమర్పించుకొని మరి ఆలయంలోనికి రావడం జరుగుతున్నది. భక్తులు, ఇది సౌత్ ఇండియాలోనే ఏకైక పుష్కరిణి కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతున్నది. ఈ పుష్కరిణిలో ఇప్పటివరకు మా పొద్దు నుండి ఇప్పుడు మధ్యాహ్నం వరకు చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. అనేక మంది పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. వారికి సదుపాయాలు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. నీటి సౌకర్యం కానీ, క్యూ లైన్ కానీ, వారికి మాస్క్ పెట్టుకోవడం కంపల్సరీ అని బ్యానర్ పెట్టడం జరిగింది. మరియు వారికి శానిటైజర్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. కావున భక్తులు ఇది గమనించి క్యూ లైన్లో సిస్టమేటిక్గా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని కోరుకుంటున్నాము. మరియు ఈరోజు మార్చి 17న బీఎల్పీ ఆధ్వర్యంలో దళిత బహుజనుల భూముల పరిరక్షణ కోసం చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీఎల్పీ జిల్లా నాయకులు కామ్లే మధు చెప్పారు. జిల్లాలోని దళిత బహుజనులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో ఉన్న బీఎల్ఎఫ్ జిల్లా కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం జరిగింది. బీఎల్ఎఫ్ జిల్లా కన్వీనర్ జన్నేపల్లి సత్యనారాయణతో కలిసి కామ్లే మధు మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలైన దళిత బహుజనుల భూములను అధికార పార్టీ అండదండలున్న ఆధిపత్య పెత్తందారులు ఆక్రమిస్తుంటే రెవెన్యూ పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. గ్రామాల్లో జరిగే భూ అక్రమాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు చేపడితే పేదలకు సకాలంలో న్యాయం జరుగుతోందని వెల్లడించారు. జిల్లాలోని వివిధ మండలాల గ్రామాల్లోని నిర్దిష్టమైన సమాచారంతో బహుజన లెఫ్ట్ పార్టీ
బీఎల్ఎఫ్ జిల్లా కమిటీ దృష్టికొచ్చిన భూ సమస్యలపై 17న జరిగే ధర్నాలో దళిత బహుజన ప్రజలు పాల్గొనాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ జిల్లా నాయకులు కే గంగాధర్, బీఎల్టీయు నాయకులు గోపీనాథ్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో చుట్టుపక్కల మండలాల్లో దళిత బహుజన భూములు తీసుకోవడం లాక్కోవడం జరుగుతుంది. పెత్తందారుల ఆధిపత్యం జరుగుతున్నది. గత దత్తేపూర్ గ్రామంలో 86 కుటుంబాలకు సంబంధించిన భూమి రెడ్లు 25 ఎకరాల భూమిని లాక్కోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆ మహిళలపై దాడులు జరిగింది. ప్రతి గ్రామంలో ప్రతి మండలాల్లో దళిత బహుజన భూములు లాక్కోవడం జరుగుతుంది. కాబట్టి ఈ దళిత బహుజనపై దాడి చేస్తున్న పెత్తందారులపై చర్యలు తీసుకోవాలి. పోలీసు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకొని వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఏదైతే దళిత భూములు ఉన్నాయో వారికి వారి వారి పట్టాలను ఇప్పించాలని కోరుతూ నవిపేట మండలం తుంగిణి గ్రామంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవిపేట మండలం తుంగిణి గ్రామంలో ఎమ్మెల్సీ కవిత జన్మదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్రావు, నాళేశ్వర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు హనుమాన్లు, లింగాపూర్ గంగాధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జన్నేపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో టీఆర్ఎస్ నాయకులు కిషోర్రావు ఆధ్వర్యంలో సర్పంచ్ సబితా సంజీవరావు, ఉప సర్పంచ్ రాజు, ఎంపీటీసీ బట్టు రాణి లక్ష్మణరావు, సొసైటీ డైరెక్టర్ రమణారావు, నాయకులు వీరేందర్రావుతో కలిసి విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లు, ఇతర సామాగ్రిని అందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ప్రదీప్రావు, జన్నేపల్లి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముక్కాల్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముక్కాల్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ ముస్కు భూమేశ్వర్, ఎంపీపీ సామ వెంకటరెడ్డి, జెడ్పీటీసీ బద్దం నర్సివ్వ నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవితక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు, వృద్ధులకు పండ్ల పంపిణీ చేశారు. టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ ముస్కు భూమేశ్వర్ మాట్లాడుతూ, తెలంగాణలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజాసేవలో ముందుండి బాధితులకు ఆపన్న హస్తం అందించి ఆదుకుంటోందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జోషి ఉమాశంకర్, పార్టీ సీనియర్ నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు మారెల్లి విష్ణు, మట్ట సందీప్, పుట్ట నర్సయ్య, కోఆప్షన్ సభ్యులు మునిరుద్దీన్, లింగం, నల్లూరు భూమేశ్వర్, గణేష్, నవీన్, బాలరాజ్, మోహన్ రెడ్డి, సాయిలు, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో మన కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు బర్త్డే కేకు కట్ చేయడం జరిగినది. అలాగే కవితక్క గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ హాస్పిటల్ స్థానిక హాస్పిటల్లో పండు పంపిణీతోనేమి ఇంకా వేరే ఇతర కార్యక్రమాలు చేయడం జరిగినది. అక్కగారు నిండు 100 ఏళ్ళు జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మరి ఇంకా ఎంతో తెలంగాణకు బంగారు తెలంగాణ కార్యాచరణలో భాగంగా మా అక్క ముందుండి అందరినీ కలుపుకోలుగా చేసి మన తెలంగాణ గౌరవమైనటువంటి బతుకమ్మ కార్యక్రమాన్ని ఇంకా ఎన్నో నిర్వహించుకుంటూ మన బంగారు తెలంగాణ కార్యాచరణలో ముందు భాగంగా ఉండాలని చెప్పేసి కవితక్క గారికి పుట్టినరోజు కాబట్టి ముక్కాల్ మండలంలో కేకు కట్టేసిన ఈ ఆడబిడ్డలకు వీడి పింఛన్లు లేని వాళ్ళకు వీడి పింఛన్లు ఇప్పిస్తుంది కాబట్టి కవితక్క జన్మదిన ఈ కేక్ కట్టడం జరిగింది. మరి అంతేకాకుండా ముక్కల గ్రామంలో ఇతర హాస్పిటల్లో పనులు కార్యక్రమం జరిగింది. మరి ఈరోజు కవితమ్మ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి బీడీ కార్మికులకు అక్కయ్య నా అక్కయ్యలతో సంబంధమని వారికి
బీడీ పింఛన్లు బీడీ పింఛన్లు ఇప్పించడం జరిగింది. మరి ఆ బీడీ పింఛన్లు ఇప్పించిన ఘనత కవిత గారికి దక్కిందని ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు నందిపేట మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నేతలు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. నందిపేట మండలంలోని గ్రామ గ్రామాన ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకను సేవా కార్యక్రమాలు చేసి ఘనంగా జరుపుకున్నారు. జాగృతి అధ్యక్షులు పొగిరి సంజీవ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేయగా మండల కేంద్ర తెలుగు మీడియం హైస్కూల్లో టిఆర్ఎస్పి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు గీతా కాన్వెంట్ సాగర్ మాట్లాడుతూ విశ్వవ్యాప్తంగా తెలంగాణ బతుకమ్మను పరిచయం చేసి తెలంగాణ రాష్ట్రానికి ఎనలేని కీర్తిని సంపాదించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకను విద్యార్థుల నడుమ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. టిఆర్ఎస్వి నాయకులు చేపూరు వినీత్ మాట్లాడుతూ జాగృతి ముద్దుబిడ్డగా తెలంగాణ బతుకమ్మగా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో తెలంగాణ రాష్ట్రానికి సేవలందించాలని టిఆర్ఎస్వి పక్షాన ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ సయ్యద్ హుస్సేన్, ఉప సర్పంచ్ చందర్, సీనియర్ నేతలు బాలగంగాధర్, రాజశేఖర్, టిఆర్ఎస్వి సభ్యులు వినయ్, అన్వేష్, చందు, రోహిత్, విక్కీ, రాంబాబు, ప్రశాంత్, సూర్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్ర పండగ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసినటువంటి మన ప్రియతమ నాయకురాలు మన తెలంగాణ ఆడబిడ్డ శ్రీమతి కల్వకుంట్ల కవిత మేడం గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో నోట్బుక్లు మరియు పెన్నుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి దేశంలోనే పార్లమెంట్లో తన వాగ్దాడితోని ప్రత్యర్థులను సైతం మెప్పించి ఒక ఉత్తమ పార్లమెంటేరియన్గా నిలిచినటువంటి కవిత గారు భవిష్యత్తులో మరిన్ని పదవులు పొంది తెలంగాణ ప్రగతిలో పాల్పంచుకుంటారని ఆశిస్తూ జై తెలంగాణ. ఈరోజు కవితక్క గారి జన్మదినం సందర్భంగా నందిపేట మండల కేంద్రంలోని జెడ్పి హైస్కూల్లో కవితక్క గారి 43వ జన్మదిన వేడుకలు టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో జరపడం జరిగింది. అందుకు గాను టిఆర్ఎస్వి తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు పెన్నులు పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. వన్స్ అగైన్ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే కవితక్క. బాల్గొండ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. బాల్కొండ మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద శనివారం మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, ఎంపీపీ లావణ్య లింగగౌడ్, జెడ్పీటీసీ దాసరి లావణ్య వెంకటేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ కవిత నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు తౌట్ గంగాధర్, మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, టౌన్ అధ్యక్షులు సాగర్ యాదవ్, శ్రీనివాస్, రైతు బంధు మండల కోఆర్డినేటర్ నాగులపల్లి రాజేశ్వర్, సర్పంచ్ నోముల రవి, ఎంపీటీసీ రామ్రాజ్ గౌడ్, కన్న పోశెట్టి, శ్యామ్ సుందర్, మామిడి రాకేష్, ఉప సర్పంచ్లు షేక్ వాహబ్, కోటమురళి, చిన్నరాజన్న, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫయాజ్, వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేంపల్లి చిన్నబాల రాజేశ్వర్, డైరెక్టర్లు డాక్టర్ ప్రసాద్ గౌడ్, మాజీ కోఆప్షన్ సభ్యులు ఎంఏ షాహీద్ పాల్గొన్నారు. వారి పుట్టినరోజు మన బాల్కొండ మండలంలో చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అక్క నిండు నూరేళ్ళు ఇదే పుట్టినరోజు జరుపుకోవాలని మా యొక్క బాల్కొండ కాన్స్టిట్యూన్సీ తరఫున మా బాల్కొండ ప్రజలు ప్రతి ఒక్కరూ అక్క ఉంటే మాకు ఎంతో చాలా సంతోషం. ప్రతి పనిలో ముందుంది కాబట్టి మన అక్క ఇలాగే పుట్టిన రోజులు ఎన్నో జరగాలని కోరుకుంటూ బాల్కొండ కాన్స్టిట్యూన్సీ, బాల్కొండ మండల్ ప్రజలు అందరము అక్కకు శుభాకాంక్షలు. బాన్సువాడ పట్టణంలోని తెరాస కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెరాస నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెరాస మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, ఎంపీపీ నీరజ వెంకటరామిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ గురు వినయ్ కుమార్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ఖిల్లా రోడ్డులో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు షేక్ అహ్మద్ అక్బర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు షేక్ అహ్మద్ అక్బర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన సందర్భంగా చిన్నపిల్లలతో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా షేక్ అహ్మద్ అక్బర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడ్డ 7 సంవత్సరాల్లో ఎన్నడూ లేని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు. 65 సంవత్సరాలు లేనటువంటి అభివృద్ధి కేవలం 7 సంవత్సరాల్లో జరిగిందని అన్నారు. హిందూ ముస్లిం గొడవలకు తావివ్వకుండా టిఆర్ఎస్ పార్టీ పనిచేస్తోందని, ముఖ్యంగా అభివృద్ధిలో దూసుకుపోతోందని ఆయన అన్నారు. ఆజ్ షేర్ నిజామాబాద్ మే కవిత అక్క కా జన్మదిన మనా రహే హై. హమ్ ఖుషీ మహసూస్ కర్ రహే హై కే సారే బచ్చో కే సాత్ మహిళే కే ఏక్ జయతి హోకే ఆజ్ తెలంగాణ మే నిజామాబాద్ షహర్ మే ఎమ్మెల్సీ కవిత అక్క కా జన్మదిన మనా రహే హై ఔర్ హమ్ ఖుష్ హై కవిత అక్క కో జన్మదిన పే హమ్ ముబారక్బాద్ పేష్ కర్తే హై శుభకామనా దేతే హై కవిత అక్క కో ఔర్ లిహాజా సీఎం సాహబ్ కీ సాహబ్జాదీ కవిత అక్క కో ఇన్షాల్లా ఔర్ సారే ముసల్మాన్ హిందూ భాయ్ సబ్ కీ దువాఓ సే వో సెహత్మంద్ రహే ఔర్ ఇన్షాల్లా సెహత్మంద్ రహేంగే ఔర్ డెవలప్మెంట్ కా భీ కామ్ వో జో తేజీ సే కర్ రహే హమ్ కవిత అక్క సాహబ్ మేడమ్ కో ముబారక్బాద్ దేతే హై ఔర్ శుభకామనా దేతే హై కి ఉన్నో హమ్ సారే లోగ్ నిజామాబాద్ షహర్ కే ఉన్కే సాత్ హై ఔర్ వో బఢ్ చఢ్ కే కామయాబీ హాసిల్ కరే ఔర్ హమ్కు ఖుషీ హోతీ ఔర్ ఉన్నో జో ఇస్కా షాదీ ముబారక్ కా జో 1,16,000 రూపే రఖే వో భీ లోగో కో మిల్ రహే హై ఔర్ ముబారక్బాద్ దేతే హై ఔర్ వో కామ్ తేజీ సే భీ కరే తో బహుత్ అచ్చా రహేంగా కవిత అక్కా కో హమ్ బార్ బార్ యహీ కహనా చాహతే హై కే తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసి మహిళలను చైతన్యవంతులను చేసి బతుకమ్మ ద్వారా ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన వీరవనిత ఎమ్మెల్సీ కవిత అని అన్నారు టిఆర్ఎస్ నేతలు. జన్మదిన సందర్భంగా నవిపేట్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింగరావు, ఎంపీపీ సంఘం శ్రీనివాస్ తదితరులు కవితకు శుభాకాంక్షలు తెలిపారు. నవిపేట్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నర్సింగరావు, ఎంపీపీ సంఘం శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నవిపేట్ సొసైటీ వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వాలీబాల్, షటిల్, బ్యాట్స్ నెట్ తదితర క్రీడా సామాగ్రిని అందజేశారు. ఎల్కే ఫారం గ్రామానికి చెందిన అడుసుమిల్లి శివప్రసాద్ ఆధ్వర్యంలో మోడల్ పాఠశాలకు సుమారు 7,500 రూపాయలతో వాటర్ ప్యూరిఫైయర్ను ప్రిన్సిపల్ నవీన్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ మండలాభివృద్ధికి నిధులను అందజేస్తూ మండలాభివృద్ధి కొరకు సహాయ సహకారాలు అందజేస్తున్న ఎమ్మెల్సీ కవిత మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరారు. మండల అధ్యక్షులు నరసింహరావు మాట్లాడుతూ తెలంగాణలోని సాంప్రదాయ బతుకమ్మ పండుగను ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా కవిత కృషి చేశారని అన్నారు. పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యువజన నాయకులు సాయి కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండి మరిన్ని పదవులు చేపట్టి ప్రజాసేవ చేయాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు బుచ్చన్న సుధాకర్, శ్యామ్ సుదర్శన్, నవీన్ మల్లేష్, లక్ష్మణ్ రావు, రమేష్, పట్టణ అధ్యక్షులు లోకం నర్సయ్య, ఎంపీటీసీ జనార్దన్, టిఆర్ఎస్ యువజన శాఖ నాయకులు శ్రావణ్, అజ్జు, సాయిలు, జిలాని, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మేము మా మండల ప్రజల తరఫున ఆమెకు మన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే మన ఎమ్మెల్సీ కైతక్క గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ మన మండలంలోని అభివృద్ధి పథకాలను నడపాలని, మా మండలిని ఒక ఉన్నతమైన మంచి ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని మా కవితకు ఈరోజు మేము మా మండల ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ. అక్కగారు తెలంగాణ వచ్చిన తర్వాత తను మన ముఖ్యమంత్రి గారి చంద్రశేఖర్ గారి కూతురు అయినప్పటికీ 2003లో మన నవపేట కోడలుగా అయింది. ఆ విషయం మీకు తెలియాలా అని చెప్తా ఉన్నాం పిల్లలకందరికీ కూడా. ఎందుకంటే పోతంగల్ రామ్ కిషన్ రావు గారి కుమారుడు అనిల్ గారి వివాహం చేసుకోవడం జరిగింది. టిఆర్ఎస్ నాయకులు అందరు కలిసి ఘనంగా చేసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరు కూడా మరొకసారి ఈ కార్యక్రమంలో
పిల్లలందరూ పాల్గొన్నందుకు స్కూల్ యాజమాన్యంతో అందరికి కూడా మరొకసారి మా అందరి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. మరి అనేక సేవలు అందిస్తున్న మా కవితక్క గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ మహిళా స్టూడెంట్లకు మరి అలా సారు చెప్పడం వల్ల ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వాలీబాల్ కిట్స్ కానీ షటిల్స్ కానీ ఇవన్నీ కూడా మరి ఏదో చిన్న కార్యక్రమంగా పెట్టుకొని ఇవన్నీ మా పార్టీ తరఫు నుంచి మేము పెద్దలందరం కలిసి అందియడం జరుగుతూ ఉంది. నిజామాబాద్ జిల్లా కూడలు కవితక్క గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక మాడల్ స్కూల్లో విద్యార్థులకు పనులు పంపించేసి క్రీడా సామాన్ని కూడా పంపించడం జరిగింది. ఇలాగే కవితక్క గారు ఎన్నో రోజులు ప్రజలకు సేవ చేస్తూ నిజామాబాద్ అన్నపూర్ణగా పేరుగాంచి ఇంకా ప్రజలకి సేవ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎన్నో రోజులు కవితక్క ఉంది, రాబోయే కాలంలో ఇంకా మరిన్ని పనులు చేపడాలని చెప్పేసి మా టీఆర్ఎస్ పార్టీ యువత తరఫున కోరుకుంటున్నాం. టీఆర్ఎస్ పార్టీ యువత తరఫున కవితక్క గారికి జన్మదినాన్ని తెలియజేస్తున్నాం. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆహార నిశ్చల కృషి చేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామని నుడా డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తమ వంతు సేవా దృక్పథంతో నిరుపేద మానసిక వికలాంగులకు పండ్ల పంపిణీ చేశామని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని స్థానిక రోటరీ నగర్ ప్రాంతంలో గల మానసిక వికలాంగుల పాఠశాలలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా మానసిక వికలాంగులు కేక్ ను కట్ చేసి జన్మదిన సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నుడా డైరెక్టర్లు దండు రాజేంద్ర ప్రసాద్, అంబదాస్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసినటువంటి సేవలు అమోఘమని కొనియాడారు. నిరుపేదల సహాయార్థం అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టిన ఘనత ఆమెకే దక్కుతోందని వారన్నారు. ఆమె జన్మదినం సందర్భంగా తమ వంతు సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు మానసిక వికలాంగుల పాఠశాలలోని విద్యార్థులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశల కృషి చేసినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంచెలంచెలుగా ఎదిగి మరిన్ని గొప్ప పదవులు చేపట్టి ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బంటు బలరాం, మాజీ కార్పొరేటర్ నరేందర్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గాజుల మల్లేష్, జాగృతి నాయకులు ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు ఎమ్మెల్సీ మన శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏపీ ఫోరం వికలాంగుల ఫోరం మానసిక స్కూల్లో ఈరోజు ఆమె బర్త్డే సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న భేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వికలాంగులు, వీళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఆమె కూడా ప్రతిరోజు 10 మందికి భోజనాలు పెట్టాలన్న ఆలోచనతో ఉంటుంది కాబట్టి ఆమె ఆలోచనకు తగ్గట్టుగా ఈరోజు నాతోటి నూడా డైరెక్టర్ అయినటువంటి అంబదాస్ గారు కానివ్వండి, శ్రీహరి నాయక్ కానివ్వండి, బంటు బలరాం గారు కానివ్వండి, వర్మ గారు కానివ్వండి, ఎక్స్ కార్పొరేటర్ నరేందర్ అన్న కానివ్వండి, ఇంకా ఇతరులు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ మేడం గారికి శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె ఆయురు ఆరోగ్యాలతో ప్రతి ఎలవెలల సంతోషంగా ఉండాలని, ఇంకా ఉన్నత పదవులు ఆమె కవిత గారి యొక్క జన్మదిన సందర్భంగా ఏపీ ఫోరం మానసిక వికలాంగుల యొక్క స్కూల్లో జన్మదిన సందర్భంగా వారికి స్వీట్లు పంచడం కానీ తర్వాత కేక్ కట్ చేయడం కానీ జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కవితక్క గారి ఆధ్వర్యంలో తెలంగాణ దినాభివృద్ధి చెందాలని, మరి ఆమె ఉన్నత పదవులను ఇంకా ఎదగాలని చెప్పేసి, మరియు ఆయన జీవితకాలంలో ఆమె మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల యొక్క మన్నలను పొంది మరి పేద ప్రజలకు కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఆమె ఇంకా పదవులను ఎదిగి మరి ప్రజలకి మంచి సహకారం చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు మేము చేపట్టినటువంటి కార్యక్రమం మానసిక వికలాంగులకి వారి మాకు చేతనైన సాయం చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా కవితక్క గారికి జన్మదిన ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను కోటగిరిలో టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. కవిత జన్మదినం సందర్భంగా జాతీయ స్థాయి ఖోఖో పోటీలో ఎంపికైన విద్యార్థికి ఆర్థిక సాయాన్ని అందజేశారు. కోటగిరి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో
మండల టీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా పొతంగల్ గ్రామానికి చెందిన వసీం అనే విద్యార్థి ఖోఖో పోటీలో జాతీయ స్థాయిలో ఎంపికైనందుకు మండల టీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గ జాగృతి కన్వీనర్ గంగాధర్ పటేల్, మండల మహిళా అధ్యక్షురాలు స్వరూప గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసి రాష్ట్ర మహిళలను చైతన్యవంతులను చేసి ప్రపంచ దేశాలలో బతుకమ్మ పండుగ ద్వారా ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన వీర వనిత కవిత అని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంగాధర్, మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్ధు, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షులు అనిల్, ఎంపీటీసీలు వీరేశం, అనంత విఠల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఆనంద్, సుదర్శన్, విజయ్ పటేల్, బర్ల మధుకర్, కూచి అరుణ్, శంకర్ పటేల్ పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, తెలంగాణ ఆడబిడ్డ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారి జన్మదిన సందర్భంగా మరి ఈరోజు కొడగిరి మండలం మరి మండల పంచాయత సమితి కార్యాలయంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి మండల ముఖ్య నాయకులు, తెలంగాణ జాగృతి కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలు, మరి అట్లానే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కవితక్క తన రాజకీయ జీవితంలో తెలంగాణ జాగృతి నుంచి తెలంగాణ బతుకమ్మగా పేరుగాంచి ప్రపంచంలో పేరు పొందిన మన కవితక్క గారికి మరి భగవంతుడు ఎల్లవేళ నిండు నూరేళ్ళు ఆయుష ఆరోగ్యంతో ఉండాలని, మరి ప్రజా జీవితంలో తను ఎంపీగా ఎమ్మెల్సీగా మరి జాగృతి అధ్యక్షురాలుగా మరి ఎన్నో స్వచ్ఛంద సేవలు మరి అన్నదాన కార్యక్రమ కాడికెళ్ళి మరి ప్రతి ఒక్కటి ఆమె చేయడం జరుగుతున్నది. మరి అట్లాంటి కవితక్క గారికి మన తెలంగాణ ఆడబిడ్డగా మరి గుర్తింపు పొంది మరి తెలంగాణ బతుకమ్మగా కూడా మంచి ప్రసిద్ధి చెంది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారికి మా కోటగిరి మండల ప్రజల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బతుకమ్మ పండుగను ప్రపంచంలో అన్ని దేశాల్లో బతుకమ్మ ఆడి బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో గొప్పతనాన్ని వివరించినటువంటి కవితక్కకు తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులందరి తరఫున ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కవితక్క నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు నిజామాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో 3 సంవత్సరాల నుండి ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్నపూర్ణగా నిలిచినటువంటి కవితక్కకు అక్కడ పేషెంట్లతో పాటు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ప్రతిరోజు నిత్య అన్నదానం ఏర్పాటు చేయడం, మరి మా పక్కనే ఉన్నటువంటి బోధ నియోజకవర్గ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అలాగే పేషెంట్లకు పేషెంట్లతో పాటు ఉండేవారికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎమ్మెల్సీ కవితపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు నిజామాబాద్ కు చెందిన టీఆర్ఎస్ యువనేత పబ్బసాయి ప్రసాద్. కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నేలపై 60 అడుగుల భారీ చిత్రం చిత్రింపచేసి ఆకట్టుకున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా హైదరాబాద్లో భారీ చిత్రపటం చిత్రించారు. కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై హ్యాపీ బర్త్డే కవితక్క అని రాశారు. ఈ భారీ రంగోలీ చిత్రాన్ని నిజామాబాద్కు చెందిన యువ టీఆర్ఎస్ నాయకుడు పబ్బసాయి ప్రసాద్ ఏర్పాటు చేశారు. మహారాష్ట్రకు చెందిన ప్రఖ్యాత భారీ రంగోలీ చిత్రకారుడు శైలేష్ కులకర్ణి చేతుల్లో శనివారం ఉదయం రూపుదిద్దుకున్న ఈ కళాఖండం తయారీలో మరో 6 సహాయకులు పాల్గొన్నారు. ఈ చిత్రం ఏర్పాటు చేయడానికి 20 గంటలకు పైగా కళాకారులు శ్రమించారు. హైదరాబాద్లోని రవీంద్రభారతి బయట వేసిన ఈ చిత్రం వద్ద ఫోటోలు దిగేందుకు సందర్శకులు పోటీ పడ్డారు. డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో శనివారం విద్యార్థి జేఏసీ నాయకులు పుప్పాల రవి, ఎండల ప్రదీప్, విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది ఆధ్వర్యంలో
యూనివర్సిటీ కళాశాల వద్ద ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ వాసం చంద్రశేఖర్ మాట్లాడుతూ, తెలంగాణలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా కీర్తి తెచ్చుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజాసేవలో ముందుండి బాధితులకు ఆపన్నహస్తం అందించి ఆదుకుంటోందని అన్నారు. మరిన్ని మంచి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో చేయాలని, ఆ దేవుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుతున్నామని తెలిపారు. గౌరవ ఎమ్మెల్సీ తెలంగాణ స్టేట్ మేడం శ్రీ కల్వకుంట్ల కవిత గారి జన్మదిన సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థులు, విద్యార్థి నాయకులు, జేఏసీ నాయకులు అంటే ఎండల ప్రదీప్ మరియు ఉప్పాల రవి గారు, మరి ఇతర విద్యార్థులు ఈ మేడం గారి యొక్క జన్మదిన సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ కళాశాలలో బర్త్డే కేక్ కట్ చేసినారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించినందుకు నేను ఎండల ప్రదీప్ను అభినందిస్తున్నాను. మేడం చాలా కాలం ఇలాగే ఐరారోగ్య ఐశ్వర్యాలతో వరదలాలని కోరుకుంటూ విద్యార్థుల తరపున నా తరపున మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ప్రత్యేక ధన్యవాదాలు ఎండల ప్రదీప్ గారికి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఎడపల్లి మండల వ్యాప్తంగా తెరాస శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. తమ అభిమాన నాయకురాలు ఆయురారోగ్యాలతో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఎడపల్లి మండల వ్యాప్తంగా తెరాస శ్రేణులు, ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, ఎంపీపీ శ్రీనివాస్ పలు గ్రామాల ప్రజాప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఐకేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యాలయ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో తెలంగాణ జాగృతి మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు పండ్ల పంపిణీ చేశారు. మంగల్పహాడ్ చౌరాస్తాలో తెరాస మైనార్టీ సెల్ అధ్యక్షులు ముస్తాక్, మైనార్టీ నాయకులు సాధిక్ హుస్సేన్, ఆసిఫ్ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఇక జాన్కంపేట గ్రామంలో తెరాస పార్టీ గ్రామ అధ్యక్షులు అజయ్ గౌడ్ ఆధ్వర్యంలో కవిత జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, ఎంపీపీలు మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ నాయకురాలు కవిత పోషించిన పాత్ర ఎన్నటికీ మరువలేనిదని, తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను యావత్ ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత కవితక్కకే దక్కుతోందని అన్నారు. పేదల పెండిది బలహీన వర్గాల ఆశా జ్యోతి అని తెలంగాణ రాష్ట్ర జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మా కవితక్క గారి జన్మదినం సందర్భంగా ఎడపల్లి మండలంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు కేక్ కట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ యూత్ ఎడపల్లి ఆధ్వర్యంలో ఇక్కడ ఐకేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. మరి అక్కగారు ఏదైతే ఈరోజు తెలంగాణ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పి మన సంస్కృతి సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తూ మరి తక్కువ కాలంలోనే ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన గొప్ప రాజనీతిజ్ఞురాలు, మరి ఈరోజు ఇందూరు అన్నపూర్ణగా చాలా చోట్ల దవాఖానాలలో కానీ లైబ్రరీలలో కానీ మరి పేదవారందరికీ కూడా అన్నం పెడుతున్న అన్నపూర్ణ వారు ఈరోజు పేదలకు కండగా నిలబడి ఈరోజు స్థానిక సంస్థలకు వారి రాకతోనే ఒక ఊపిరి అనేది వచ్చింది. మరి స్థానిక సంస్థల కోసం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల అభివృద్ధి కోసం వారు ఎలనేని కృషి చేస్తూ ఉన్నారు. వారి జన్మదినం సందర్భంగా వారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలి. మా ఆరాధ్య దైవం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ పుట్టింటి బిడ్డగా, ఈ బతుకమ్మ తల్లిగా ఎన్నో మన్నలనుకున్నటువంటి మా ప్రియతమ నాయకురాలి బర్త్డే సందర్భంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు శక్రాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎడిపిన మండలంలో మండల ఎడికోటలు మండలంలో అన్ని గ్రామాలలోగా అమ్మారానంటే విధంగా మా కవిత గారి బర్త్డే చేసుకోవడం మా అందరికీ గర్వకారణం. అంతేకాకుండా మా ఎడిపల్లి మండలంలో కవితక్క గారు ఎమ్మెల్సీగా పోటీ చేసినందుకు ఎడిపల్లి మండలంలో ఉన్నటువంటి 12 మందికి 12 మంది 100% ఓటింగ్ చేసుకోవడము, ఆమెను గెలిపి అఖండ మెజార్టీతో గెలిపించుకోవడము మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎమ్మెల్సీ కాకపోతే ముందైనవి తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రావడానికి కీలక భూమిక పోషించినటువంటి మా అత్తగారు బర్త్డే ఇంకా ఆయుర ఆరోగ్యంతో ఇంకా 1000 సంవత్సరాలు జీవించాలని, ఆమెకు మంత్రి పదవి రావాలని కోరుకుంటూ ఈ మండలాన్ని ఇంకా
ఎమ్మెల్సీ కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని తెరాస శ్రేణులు వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ చేపట్టి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. తమ ప్రియతమ నాయకురాలి పుట్టినరోజు వేడుకలు వృద్ధాశ్రమంలో నిర్వహించడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని వారన్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని శాస్త్రీనగర్ గ్రామంలో గల నిర్మల్ భవన్ వృద్ధాశ్రమంలో ఎడపల్లి తెరాసా పార్టీ మండల ఉపాధ్యక్షులు శేఖర్ రాజు ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం సభ్యులకు పండ్లు పంపిణీ చేపట్టి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శేఖర్ రాజు మాట్లాడుతూ తమ నాయకురాలి జన్మదినం వృద్ధాశ్రమంలో జరుపుకుని పండ్ల పంపిణీ చేయడంతో పాటు అన్నదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా అభివృద్ధికి నిధులను కేటాయిస్తూ పనిచేస్తున్న తమ నాయకురాలు ఆయురారోగ్యాలతో ఉంటూ మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దశరథ్, అజయ్ గౌడ్, రాజాగౌడ్, భూపతి, రవి తదితరులు పాల్గొన్నారు. మాకు తోచిన విధంగా 50 మందికి అన్నదాన కార్యక్రమం చేసినాము. ఎందుకంటే వాళ్ళు వృద్ధులు ప్లస్ మానసిక వికలాంగులు. వాళ్ళకు అటువంటి భోజనం కల్పించినందుకు వచ్చినందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మన తెలంగాణ అన్నపూర్ణగా పేరుగాలించిన కవితక్క మరియు మన ఇందూరికే కాక తెలంగాణ యావత్ తెలంగాణ హాస్పిటల్లో కూడా శక్తినివ్వాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరియు కవితక్క గారు నిండు 100 ఏళ్ళు అనేక పదవులు ఆశించాలని మరియు దేశ రాజకీయాలలో ప్రముఖ నాయకురాల్లో కవితక్క కూడా ఒకటని ఘంటాపదంగా చెప్పక తప్పదు. ఎందుకంటే ఆమె సేవాభావము ఇక్కడ ఎవరికన్నా విదేశీయుల నుంచి ఎవరైనా మోసపోయినా చేసిన గల్ఫ్ కంట్రీ నుంచి వాళ్లకు తక్షణమే సాయం చేసింది. మరియు నిత్య అన్నదానం కార్యక్రమము బోధనలు అయితేనేమి, నిజామాబాద్లు అయితేమి, ఆర్మూర్లు అయితేనేమి అనేక కార్యక్రమాలు చెప్పుకుంటా పోతే ఆమె ఒక మదర్ తెరిసేలాగా చేస్తున్నది అనిపిస్తుంది. రాజకీయ పరంగా ఆ కవితక్కని చూడకండి. ఎందుకంటే ఆమె సేవా భావం చాలా ఉంది. ఆమె ఇంకా అనేక దేశంలో అనేక పదవులు ఆశించి దేశంలో మహిళా నాయకురాలైనటువంటి కవితక్క గారు ఒక ఉత్తమ పార్లమెంటు అవార్డు గ్రహీత కూడా తీసుకున్నది మామూలు విషయం కాదు. ఆమెకు ఎంతో శక్తిని ఇవ్వాలని ఆ భగవంతుని మేము జానకంపేట్ గ్రామస్తులము మరియు టీఆర్ఎస్ కార్యకర్తలము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఇంకా ఎన్నెన్నో సేవలు చేయాలని ఆమెకు ఎంతో శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను బెథెస్దా చర్చిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ప్రార్థనలు చేశారు. నిజామాబాద్ గౌతమ్ నగర్ బెథెస్దా ఏజీ చర్చిలో తెలంగాణ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాస్టర్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని ఘనంగా జరిపారు. కేక్ కట్ చేసి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా టీయుపీఏ అధ్యక్షులు రెవరెండ్ బి జోసెఫ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత దీర్ఘాయువుతో ఉండాలని, ఆమె సేవలు తెలంగాణ అంతటా వ్యాపించాలని, రాష్ట్రానికి అంతా మంచే జరగాలని ప్రార్థనలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పాస్టర్ జీవరత్నం, బిషప్ జాన్సన్, రెవరెండ్ జాన్ సమూయేలు, రెవరెండ్ అబ్రహం, రెవరెండ్ జాన్ శామ్యూల్, కోశాధికారి పాస్టర్ దానియోలు, వైస్ ప్రెసిడెంట్ జకరియా ఆనంద్, ఏఐసీసీ అధ్యక్షులు వైఆర్ డేవిడ్, సిఎస్ సన్నీ జాన్సన్ పాల్గొన్నారు. ఈ దినము మా అందరికీ చాలా సంతోషకరమైన దినం. ఈ స్థలంలో తెలంగాణ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ పక్షంగా నిజామాబాద్ అర్బన్లో ఉన్నటువంటి పాస్టర్స్, అలాగే టీయుపీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఏఐసీసీ కమిటీ, అలాగే ఏఐసీసీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు వైఆర్ డేవిడ్ గారు, అలాగే ప్రెజరర్ గారు సిఎస్ జాన్ సన్నీ గారు, వారు మేమందరం కూడా కలిసి ఈరోజు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ అనేటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి జన్మదినాన్ని ఈ దినం జరుపుకోవటం ఎంతో సంతోషం. వారు దీర్ఘాయువుతో ఉండాలని, వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా దేశమంతా రాష్ట్రమంతా కూడా ఇంకా విస్తరించాలని, వారు సుఖశాంతులతో ఉండాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. తెలంగాణ యునైటెడ్ పాస్టర్ పక్షంగా వారి కొరకు ప్రతి నిత్యం మేము ప్రార్థిస్తున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిపాలన ఎంతో అద్భుతంగా ఉంది. ఈ పరిపాలన ఇంకా అద్భుతంగా కొనసాగాలని కోరుతూ వారి యొక్క సేవలు రాష్ట్రానికే కాదు దేశానికి ఉపయోగపడే విధంగా ఆమెని ఉన్నతమైనటువంటి దశలో అంచెలంచెలుగా దేవుడు హెచ్చించాలని కోరుకుంటూ వారికి మా అందరి పక్షంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. హ్యాపీ బర్త్డే టు యు అక్క. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలు నిర్వహించి అభిమానాన్ని చాటుకున్న తెరాస శ్రేణులు బాన్స్వాడలో అధికారికంగా సేవాలాల్ జయంతి వేడుకల నిర్వహణ గిరిజనులు పెద్ద ఎత్తున తరలి రావాలని పోచారం సూచన ప్రాణాలను లెక్క చేయకుండా కరోనా ఫ్రంట్ వారియర్స్ సేవలు ఆశా వర్కర్లు ఏఎన్ఎంల సన్మానంలో ఎమ్మెల్యే బిగాల ప్రశంసలు శనివారం అమావాస్య సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు అష్టముఖి కోనేరులో పుణ్య స్నానాలు అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు ఇవి బుల్టన్ విశేషాలు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్ మన ఊరు మన వార్తా